అందరికీ నమస్కారం మనందరికీ టిఫిన్స్ అంటే మంచి రుచిని ఆనందాన్ని కలిగించేవిగా అలవాటుగా ప్రతిరోజు వాటిని సేవిస్తూ ఉంటాం ఈ టిఫిన్స్ అనేవి కొంతమంది భార్యాభర్తలు ఇళ్ళల్లో ఉండేవారు ఇక పిల్లలు లేకుండా వాళ్ళు ఒంటరిగా అట్లా దంపతులు గడిపేవారు సాయంకాలం కూడా మళ్ళా టిఫిన్సే పెట్టుకుని తింటూ ఉంటారు డిన్నర్లో ఇక వాళ్ళ అన్నము కూరలు చపాతీ కూరలు పులకాలు ఇట్లాంటివి ఏమీ చేసుకోరు కానీ అట్లా డిన్నర్లో మళ్ళీ టిఫిన్స్ తింటే దానివల్ల లాభం ఉందా నష్టమేమైనా ఉంటుందా ఈ విషయం గురించి అలాంటి వారికి కొంత అవగాహన ఎందుకు వెళ్ళి సాయంకాలం కూడా మళ్ళీ టిఫిన్సే తింటారు మధ్యాహ్నం ఒక్కసారే భోజనం వండుకుంటారు అన్నము కూరలు ఇట్లాంటివి ఏవి తినాలి అవన్నీ ఒక్కచోటే ఇక సాయంకాలం టిఫిన్స్ వండుకోవడానికి రీజన్ ఏమిటంటే వాళ్ళు అన్నము మళ్ళీ కూరలు ఇవన్నీ వండుకోవటం శ్రమ వాళ్ళకి నీరసము పని చేసుకోవాలంటే కొంచెం బద్ధకము వాళ్ళకి అనారోగ్యం వల్ల సహకరించుకో మళ్ళీ పని లేకుండా సింపుల్గా పని అవ్వాలన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళు పుల్కా కూరలు చపాతీలు అన్నం కూరలు వండుకోవడం మానేసి టిఫిన్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఇప్పుడు ఉదయం అటు టిఫిన్ చేసుకోవాలంటే పిండి రుబ్బు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంటుంది దానికి చట్నీలు చేసుకోవాలి చేసుకుంటారు వీటినే ఆ చట్నీలు లాంటి వాటిని ఎక్కువ తయారు చేసుకుంటే నాలుగైదు రోజులు సరిపడా అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వారానికి సరిపడా అట్లా ఉండిపోతాయి చట్నీలు అన్నీ రెండు రకాల మూడు రకాల చట్నీలు అట్లాగే పిండి కూడా ఒక ఐదు ఆరు రోజులు సరిపడా రుబ్బేసి పెట్టేస్తారు దోశల పిండో ఇడ్లీ పిండో ఇంకేదైనా అట్టుల పిండో ఇట్లాంటివన్నీ కూడా వీటిని ఉపయోగించుకోవటం వల్ల సాయంకాలం శ్రమ ఉండదండి అన్నం కూరలు ఉండాలంటే మళ్ళీ గంటన్నర రెండు గంటలు అక్కడ కటింగు కొయ్యటం మళ్ళీ గిన్నెలు కడగటం ఇవన్నీ చాలా పెద్ద పనులు ఉంటాయి అందుకని పని తక్కువలైపోతుంది అయిపోతుంది మళ్ళీ అన్నం కూరలు వండుకుంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది టిఫిన్స్ తింటే అన్నం కూరలతో పోలిస్తే లైట్గా అనిపిస్తుంది ఇవన్నీ అడ్వాంటేజెస్గా వీళ్ళు భావించి చాలామంది మేము సాయంకాలం పుల్కా కూడా తినవండి అన్నం కూడా తినవండి ఓన్లీ టిఫిన్స్ మాత్రమే తింటామండి లైట్గా అంటుంటారు అది వాళ్ళ విషయంలో అది కంఫర్టే ఎందుకు ఇలాంటి టిఫిన్స్ చేస్తున్నారనే విషయానికి వస్తే ఇదిగో రెడీగా ఉంటాయి అన్ని ఫ్రిజ్లో ఇక ఈ పిండి తీసుకుని అక్కడ అట్లేసుకోవచ్చు టిఫిన్లో ఈ ఇడ్లీ పిండి తీసుకుని మళ్ళీ అక్కడ ఇడ్లీ వేసుకోవచ్చు అలాగే దీంతోనే ఇంకేదన్నా దోశలు కానీ వెరైటీలు అనో పోసుకోవచ్చు అనమాట అందుకని అవే చట్నీలు ఉంటాయి కాబట్టి సింపుల్గా పని లేకుండా ఏదో ఒక గంట పొయ్యి దగ్గర నుంచి ఉంటే భార్యాభర్తలు కాస్త అట్లో ఇడ్లీనో కాస్త దోశలు ఇట్లాంటివి పోసేసుకోవటం తినేసేయటం ఇది పని తగ్గటంలో కోసం వీళ్ళు ఆలోచించి ఇట్లా చేస్తూ ఉంటారు కానీ ఇలా తిని వాళ్ళు లైట్గా ఫీల్ అవుతుంటారు పని తక్కువలో హైగా ఏదో ఒక ఆహారం అయిపోయింది నా పని అయిపోయింది అన్నట్టుగా ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇలాంటి ఆహారం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఏమాత్రం రాదు మలబద్ధకము గ్యాస్ట్రబుల్ లాంటివి ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఈ ఇడ్లీ పిండి దోశల పిండి అట్లు పిండిలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండవు మనం చేసేవన్నీ రిఫైన్ చేసిన పిండ్లు తెల్లగా గుల్లగా ఉండాలని అలాంటివి వాడుతుంటాం కదా వీటిలో ఉండదు ఆ చట్నీల్లో కూడా పీచు పదార్థాలు ఎక్కువ ఉండవు అంచేత ఓన్లీ ఏదో మనం తిన్నామనే పేరుకు తినటమే తప్ప ఆరోగ్యానికి లాభాన్ని కలిగించే ఏవి ఇందులో ఉండవు ఇలాంటి టిఫిన్స్ ద్వారా మళ్ళీ ఇడ్లీ దోశలు మళ్ళీ ప్రొద్దుందిని అవే తిన్నారనుకోండి అరిగిపోతే రక్తంలో పలక చక్కెర ఒకేసారి దూకుతుంది అంత చక్కెర ఒకేసారి వచ్చినందుకు రక్తంలో చక్కెర పెరగటం కానీ అట్లాగే కొలెస్ట్రాలు ట్రైగలిజరేట్స్ లాంటివి పెరగటం కానీ బరువు పెరగటం కానీ ఇలాంటివన్నీ ఈ వైట్ పదార్థాల టిఫిన్లు మళ్ళీ ఈవినింగ్ కూడా తినటం వల్ల రెండు రూపాయల్లో నష్టం జరుగుతుంది ఉదయంతో పాటు మళ్ళీ సాయంకాలం కూడా ఇంకా నష్టం ఎక్కువే అంచేత పని తగ్గుతున్నదని ఆలోచన చేసి కొంతమంది ఇలా చేస్తున్నారే తప్ప లాభం ఉండదు అంచేత మీరు రిటైర్ అయ్యి దంపతులు కాస్త ఒంటరిగా ఉన్నాం పని లేకుండా ఉండాలని అన్నం మానేసి చపాతీ బదులు లేకపోతే పుల్కా కూరలు అట్లాంటి వాటి బదులుగా ఇడ్లీ దోశలు టిఫిన్ చేసుకు తినటం అనేది కొంత ఆ శ్రమ తగ్గటానికి విషయంలో తప్ప ఆరోగ్యపరంగా లాభం రాదు అంటే మీరు సిక్ అయితే చూడండి మళ్ళీ ఆధారపడవద్దు ఎవరి మీదన్నా మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పడొద్దా పెట్టొద్దా మీరు ఇబ్బంది పడుతుంటారు కదా అంచేత అసలు వంటే లేకుండా సాయంకాలం పూట టిఫిన్లు చేసుకోవటం కంటే మీరు ఇంకో స్టెప్ ముందుకు వేయండి ఇప్పుడు అన్నం కూరలు వండుకోవడం శ్రమని ఇడ్లీ దోశలు వేసుకుంటున్నారు శ్రమ తగ్గించుకోవడం కోసం అసలు ఇడ్లీ దోశల కన్నా పొయ్యి దగ్గర అరగంట అరగంట గంటన నుంచో నీ చేయాలి కదా ఆ శ్రమ లేకుండా కాస్త పళ్ళు తినేస్తే ఉప్పో నూనెలు వెళ్ళవు వండక్కర్ల భార్యాభర్తలు హాయిగా టీవీ చూసుకుంటూ ఏ సినిమాలో సీరియల్ చూసుకుంటూ కూడా అప్పుడు కూడా లేకుండా చూసుకుని తినచ్చు అటు చూసినట్టు అవుతుంది ఇటు తిన్నట్లు అయిపోతుంది అంటే మీకు ఆ రిటైర్ అయిన జీవితాన్ని భార్యాభర్తలు ఒంటరిగా గడిపేటప్పుడు తినటం అనేది కాదు అక్కడ ముఖ్యం మూలపడకుండా తినటం ముఖ్యం ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ తినటం ముఖ్యం అంచేత ఇది లక్ష్యం ఉంటే మనం బిడ్డల మీద ఆధారపడకుండా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ భార్యాభర్తలు ఆధారపడకుండా కూడా కాస్త ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అలాంటి మంచి ఆహారాలు తింటే మంచిది అంచేత సాయంకాలం అన్నం కూరలు పుల్కాలు ఇట్లాంటివి మానేసి టిఫిన్లు తినటం బదులు కంటే ఇంకొక అడుగు ముందుకేసి పండ్లు తింటే మంచిదని చక్కగా రెండు మూడు రకాల పళ్ళు పెట్టుకోండి నాలుగు రకాల పళ్ళు భోజనంగా సరిపడా తినేసేయండి దీని నిండా మంచి పోషకాలు అందుతాయి మంచిగా నిద్రపడుతుంది సుఖ విరోచన అవుతుంది షుగర్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి బరువు కూడా తగ్గుతారు అంచత ఎర్లీగా ఇలాంటి పండ్లు తినే అలవాటు చాలా మంచిదని ఇలాంటి పెద్ద వయసులో ఇలాంటి పనులు చేసే దంపతులు అలాంటి పొరపాటు నుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి పండ్లు ఆహారంగా మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం